శ్రావరి పెంపకం విధానాలు అందరూ తెలుసుకోవాలని ప్రకృతి వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. కొత్త గణేషునిపాడులో పొందూరి నరసింహారావు పొలంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచవరం మండల వ్యవసాయ అధికారి డి కృష్ణయ్య, ఏవో శ్రీనివాస్ నాయక్, బీటీఎం సాయిబాబా, రాజశేఖర్, ఐదు మండలాల ఎంపీఈఓలు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. మీరు గత 23 సంవత్సరాల నుంచి గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేసి మరి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కనీసం పట్టిపోయిన పరిస్థితి ఉంది. పిన్నెల్ని నీళ్లు కానీ హై స్కూల్ కానీ బిచ్చులు కానీ పిన్నెల యొక్క రూపురేఖలు మార్చిన ఘనత గౌరవనీయులు. మన శాస్త్రసభ్యులైనటువంటి ధర్మ శివసాగర్ గారికి దక్కింది. మన వైసీపీ నుంచి ఈరోజు మరి ఎమ్మెల్యేగా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. అందరూ కూడా సపోర్ట్తో కూడా సౌండ్ అవుతా ఉన్నారు. అదే విధంగా మరి గ్రామంలో ఈరోజు అందరూ కూడా దాదాపుగా 185 మంది ఈరోజు పార్టీలో దాదాపుగా 14,000 జనాభా ఉన్నటువంటి పిన్నెలలో 7,300 ఓట్ల సంపూర్ణమైనటువంటి రాగిత తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఒక మాట మరి చెన్నైలో మాట్లాడుతా ఉన్నాం. మాకు గత 45 సంవత్సరాలు పరిచయం ఉంది. ఇప్పటి నుంచో బాగా పరిచయం, ఇరు వ్యాపారం, కుటుంబం, వ్యాపారం సంబంధంగా మంచి లీడర్ అక్కడ. ఆయన చెప్తే పిన్నెల్లో అందరూ కూడా ఒక సంఘీభావం చెందుతారు. ఇప్పుడు ఎమ్మెల్యే అంతకుముందు కూడా చాలా సంఘాలు చేరింది, ఇప్పుడు వైద్య సంఘం కూడా పూర్తిగా చేరింది. మొన్న ఆర్వేస్ కళ్యాణ కూడా కొత్తగా వాళ్ళు నిర్మించారు. ఆర్వేస్ కళ్యాణ గారు చీఫ్ గెస్ట్గా మా సార్ని పిలిచి త్వరగా పూజ చేసి మా సార్ని పిలిచి అక్కడికి మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అక్కడ శిష్యుడు మనకెళ్ళి గుడు కాదట శిష్యుడు మీరు రండి ఆయన మనకి సమయానికి ఉన్నాడు అన్వేసుకో పిన్నెల్లి గ్రామంలో మండల ఆరోగ్య సంఘం అధ్యక్షులు నాదెల్ల వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఇంకా అన్ని మతాలని కలుపుకొని గ్రామ అభివృద్ధి చేయంగా కూడా మనం పనిచేసాం. ఒక చిన్న గ్రామం నుంచి పెద్ద గ్రామం దాకా మరి ప్రతి గ్రామానికి కూడా కోట్లాది రూపాయల నిధులు మనం తీసుకొచ్చాం. రాష్ట్రం ఈరోజు కొత్త రాష్ట్రం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం ఇది. ఇప్పుడిప్పుడే మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో దాన్ని అన్ని విధాలుగా 2.5 సంవత్సరాల్లోనే 20 కోట్ల రూపాయలు ఆ గ్రామానికి ఇచ్చాం. ఇంకా కూడా దాన్ని అభివృద్ధి చేస్తాం. ఏ వర్గాలు మాకు ఈ పని కావాలి, అభివృద్ధికి డబ్బులు కావాలి, నిధులు కావాలని అడిగితే తప్పకుండా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధానికి చేయడానికి నేను కూడా స్థానిక శాసనసభ్యుడిగా నేను సిద్ధంగా ఉన్నాను. అందుకని మీరందరూ కూడా అడిగి చేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈరోజు మనం చూస్తే రాజధాని మరి ఇంకా బలవంతంగా పనిచేయాలంటే, ఇంకా బలంగా ఉండాలంటే అభివృద్ధి ప్రభుత్వం మీకు అండగా ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. దేశం ప్రభుత్వం అధికారంలోకి రాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి రాజధాని మన జిల్లాలో మన పల్నాడు ప్రాంతానికి దగ్గరలో మనం కట్టుకుంటున్నాం.
ముఖ్యమంత్రి గారు లేస్తే 24 గంటలు ఇక్కడే నివాసం ఉంటున్నారు. గుంటూరు జిల్లాలో ఇక్కడే రాజధాని కట్టారు, సెక్రటరీయేట్ అని తెలియదు. ఇది ఒక గౌరవం మన జిల్లాకి. ఈరోజు పదవి చెందాలి, ఆ అభివృద్ధి ఫలాలు అనేది మనకు ముందు ముందు మనకు కనపడతాయి. కాబట్టి మీ అందరి సహకారం కానీ మీ అందరి ఆశీర్వాదం కానీ ఈ ప్రభుత్వానికి కావాలో, ముఖ్యమంత్రి గారికి కావాలి. మన అందరం చేయి చేయి కలిపితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కొత్త రాష్ట్రం. తెలుగుదేశం పార్టీ.